ఎన్నో సందర్భాల్లో మన భారతీయుల పరిస్థితిని ఆలోచిస్తే అసలు ఎటువైపు పయనిస్తోందో మన భారతం మనకే అర్థమవుతుంది. కూతురి చదువు కంటే కూడా ఆమె పెళ్లికి పెట్టే ఖర్చు ఎంతో ఎక్కువ. పోలీసుని చూస్తే భద్రత కంటే కూడా భయం ఎక్కువ. సిగ్గు చాలా ఎక్కువ, అయినా జనాభా మాత్రం 120 కోట్లకు పైమాటే. మొబైల్ ఫోన్స్ పగలకుండా స్క్రీన్ గార్డ్ని వాడతారు, కానీ తలని కాపాడే హెల్మెట్ని మాత్రం పెట్టుకోరు. ఆఫీస్కి అందరూ హడావిడి, కానీ ఎక్కువ మంది టైంకి మాత్రం ఆఫీస్కి చేరుకోరు. అస్సలు పరిచయం లేని వ్యక్తితో ఆడపిల్ల మాట్లాడకూడదు, కానీ పెళ్లి మాత్రం చేసుకోవచ్చు. ఏమిటో, మా భగవద్గీత గొప్పది, కాదు కాదు మా ఖురానే గొప్పది, ఆహా బైబిల్ గొప్పది అని కొట్టుకు చచ్చే వాళ్ళల్లో 1000 మందిలో ఏ ఒక్కడు కూడా వాటిని పూర్తిగా చదివి ఉండడు. కాళ్ళకి తొడుక్కునే చెప్పులు ఏసీ షోరూంలో అమ్ముతారు, అన్నంలో తినే కూరగాయలు మాత్రం కాలువ ప్రక్కనే అమ్ముతారు. మ్యాజిక్ని చేసే బాబాని బాగా నమ్ముతారు, కానీ లాజిక్ని చెప్పే సైంటిస్ట్ని మాత్రం ఎటుపోతోందో మన భారతం కదూ.